నమస్కారం, వెల్కమ్ టు వంటింటికి దారేది. ఇప్పుడు మనం తెలుసుకుంటున్న రెసిపీ పిల్లలందరూ కూడా ఎంతో ఇష్టంగా తినే నాచోస్. జనరల్గా మార్కెట్లో మాత్రమే కొనుక్కుని తినే ఈ నాచోస్ని మన ఇంట్లో ఉండే పదార్థాలతో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా వీటికి కావలసినటువంటి పదార్థాలని తెలుసుకుందాం. అందులో ముఖ్యంగా ఒక కప్పు మైదాపిండి, అలాగే ముందుగానే నానబెట్టి కడిగి ఉంచుకున్నటువంటి మినప్పప్పు అరకప్పు, అలాగే పెసరపప్పు కూడా అరకప్పు. ఈ రెండు పప్పుల్ని కూడా 2 గంటల పాటు నానబెట్టుకుని శుభ్రంగా కడిగి మళ్ళీ నీళ్లు పోసుకుని పక్కన ఉంచుకున్నాను. ఆ తర్వాత దీనికి కావలసినటువంటి మసాలా తయారు చేసుకుందాం. దానికోసం 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే చాట్ మసాలా, ఈ మూడింటిని కూడా కలిపి పక్కన పెట్టుకోవాలి. దీన్ని కావాలంటే మీరు స్టోర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత పప్పుల్లో నీళ్ళన్నీ కూడా తీసేసి వీటిని మిక్సీ జార్లో వేసుకుని బరకగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా బరకగా రుబ్బుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఆయిల్ని వేసుకుని అవసరమైతే కొద్దిగా నీళ్లను వేసుకుంటూ మెత్తని పేస్ట్లా పట్టుకోవాలి. ఒకేసారి నీళ్లను పోయకుండా కొద్ది కొద్దిగా నీళ్లను పోసుకుంటూ మెత్తని పేస్ట్లా చేసుకున్న తర్వాత ఈ పేస్ట్నంతటిని కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా గట్టిగా రుబ్బుకున్నటువంటి ఈ పప్పుల పేస్ట్లోకి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసిన తర్వాత మైదాపిండిని కూడా వేసుకుని వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని గట్టి ముద్దలాగా తయారు చేసుకోవాలి. అవసరమైతే తప్ప నీళ్ళని వాడకండి. ఇలా గట్టిగా తయారు చేసుకున్న తర్వాత ఈ ముద్దని మరికొంతసేపు మంచిగా నీట్ చేసుకుని చిన్న చిన్న భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏదైనా ఒక బండపైన కానీ, ఏదైనా చపాతీ చెక్కపైన కానీ కొద్ది కొద్దిగా పిండిని చల్లుతూ చూపించిన విధంగా రోల్ చేసుకోవాలి. వీలైనంత పలచగా దీన్ని రోల్ చేసుకున్న తర్వాత దీన్ని రౌండ్ షేప్లోనికి తెచ్చుకోవటానికి మన ఇంట్లో ఉన్నటువంటి ఏదైనా ఒక మూతని తీసుకుని చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఇలా మంచిగా రౌండ్ షేప్లో తీసుకున్న తర్వాత కూడా కొద్దిగా దీన్ని రోల్ చేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా ఈ మందంతో రోల్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ఫోర్క్ సహాయంతో హోల్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనం నూనెలో వేసినప్పుడు పొంగకుండా చక్కగా ఫ్రై అవుతుంది. ఇలా అంతా కూడా హోల్స్ చేసుకున్న తర్వాత ఏదైనా కట్టర్తో కానీ లేదా చాకుతో అయినా సరే చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఈ నాచోస్ అనేవి ట్రయాంగిల్ షేప్లో ఉంటాయి. అదే షేప్లో చూపించిన విధంగా కట్ చేసుకుని ఒక్కొక్కదాన్ని తీసుకుని ప్లేట్లో పెట్టేసుకోవాలి. మిగతా పిండినంతా కూడా ఇదే విధంగా కట్ చేసుకుని ప్లేట్లోకి తీసుకోండి. ఆ తర్వాత వీటిని ఫ్రై చేసుకుందాం. బాగా వేడెక్కి ఉన్న ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మీకు ఆయిల్లో ఎన్నైతే సరిపోతాయో అన్ని మాత్రమే వేసుకోండి. మరీ ఎక్కువగా వేసుకుంటే అవి చక్కగా ఫ్రై అవ్వవు. ఇలా సరిపడినన్ని నాచోస్ని వేసుకున్న తర్వాత రెండు వైపులా తిప్పుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారి కరకరలాడుతున్నటువంటి సౌండ్ మనకి వినిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు వీటిని నూనెలోంచి తీసి వేరొక ప్లేట్లోనికి కానీ గిన్నెలోకి కానీ తీసేసుకోవటమే. అన్ని నాచోస్ని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగానే మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి స్పైస్ మిక్స్ని తగినంత వేసుకోవాలి. మనం కొద్దిగానే చేసుకున్నాం కాబట్టి మొత్తం అయిపోయాక చేసుకుంటున్నాము. లేదంటే బ్యాచెస్ బ్యాచెస్గా వేడిగా ఉన్నప్పుడే ఈ స్పైస్ మిక్స్ని వేసుకుని కలుపుకోవాలి. ఇలా మంచిగా పట్టించుకున్న తర్వాత ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా సరే ఫ్రెష్గా ఉంటాయి. మరి మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.